పదవ వర్ధంతి కార్యక్రమాన్ని ఒంగోలులోని బొమ్మరిలో బాలబాలికల అనాథాశ్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె భర్త బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి జగన్నాథ సంగీతరావు అనాథ పిల్లలకు బియ్యం, నిత్యావసర సరుకులు, తినుబండారాలు అందజేశారు. ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. బీఎస్పీ జిల్లా కన్వీనర్ మిరియం అంజిబాబు మాట్లాడుతూ కోటిరత్నం మేడం ఎందరికో సహాయం చేశారని చెప్పారు. కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి తాటిపర్తి వెంకటస్వామి, జిల్లా కన్వీనర్ కాటుకూరి డేవిడ్, జిల్లా ఉపాధ్యక్షులు చిట్టిమాల సంగీతరావు, డి ఎర్రయ్య, ఎం సుప్రజ, సిహెచ్ వెంకటస్వామి పాల్గొన్నారు. చాలా ఒబిడెంట్గా మరి ఆ కుటుంబాన్ని తీర్చిదిద్దుకుంటూ చిన్న వయసులో పిల్లలున్నా కూడా ఆ దశభాగం అనేది తీసి వాళ్ళకి అభివృద్ధి చేసింది మహాన్ స్వాదికి. మరి అట్లానే మేడం గారు ఇద్దరు ఎస్సీల్ని, ఎస్టీ పిల్లల్ని బీఎస్సీ బీఎడ్ చేయించి టీచర్ని చేసింది. మరి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసింది మేడం గారు. అలాంటి మహోన్నతమైన కోటిరత్నం గారిని మనం ఈరోజు పదవ వర్ధంతి సందర్భంగా మరి సాయిబాబా చూంటాం. సాయిబాబా బొమ్మలేసు అందరికీ దేవుడే ఒక్కడనే రాజు ఇలానే లేకుంటే వేరే ఉన్నాడా అంటే అదిగా సార్ ఏంది ఆ ప్రశ్న అంటే సమాధానం లేకలేక అడ్డం మాట్లాడుతున్నాం కనుక దేవుడు ఒక్కడే అని చెబుతున్నాం. కానీ దేవుడు ఆలోచనలో వాళ్ళ దేవుడు తెచ్చుకొని చెబుతూనే ఉన్నాడు. దేవుడు భయం అనేటువంటిది అందరికీ తెలుసు. అయితే నేను చెప్పేది ఏమిటంటే సర్వజన హితాయ సర్వజన శుభాయ బౌద్ధులు చెప్పినటువంటి బౌద్ధంలో చెప్పినటువంటి మనం నెరవేర్చడం ఇక్కడ తిరుపతికి వెళ్తున్నాం. సాయంకాలం రెండు కోట్ల 35 లక్షలు వచ్చిందని చెప్పేస్తున్నాం. ఆ డబ్బులు ఏమవుతున్నాయి, ఎవరికి ఉపయోగపడుతున్నాయి, దేవుడి పేరు చెప్పండి. కానీ మరి ఇలాంటి అనాథలను పోషించేటువంటి వాళ్ళని ఎవరు గుర్తించడం అంబేద్కర్ బోధలు ఎక్కడ వాళ్ళు నాకు కమ్యూనిస్టులు పార్టీ రాజకీయ పార్టీలు ప్రజలకు ఎవరు సేవ చేస్తాడో ఆ పార్టీలో ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ బహుజన సమాజ్ పార్టీలో చేర్చాను. ఈ బహుజన సమాజ్ పార్టీ అంటే సర్వజన సుఖాయ సర్వజన హితాయ అనేటువంటిది కోరేటువంటిది మా పార్టీ. అంతేగాని కుంకుమాలు ఇస్తాం, కుంకానికి ఇస్తాము, పెళ్ళిళ్ళకి ఇస్తాము, కాళీలకి ఇస్తాము, చేతులు ఇది కాదు. కావాల్సింది అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం అండి. రాజ్యాంగం ప్రకారం ఎవరు భాగం ఎవరు భాగం అని చుట్టూ పరిపాలించడం పరీక్ష ఏదైనా ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడూ శ్రీ గౌతమిదే. మార్కులైనా ర్యాంకులైనా గ్రేడులైనా ఫలితాల సాధనలో క్షీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 17 మంది, బైపీసీలో 2, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 14 మంది, బైపీసీలో 1, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీ గౌతమిదే అగ్రస్థానం. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808098. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ, బిఎల్. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫాస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది, 9.5 జీపీఏకి పైగా 53 మంది, 9 జీపీఏకి పైగా 87 మంది, 8 జీపీఏకి పైగా 147 మంది, మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. సీనియర్ ఇంటర్ లో స్టేట్ ఫాస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది, 9.5 జీపీఏకి పైగా 31 మంది, 9 జీపీఏకి పైగా 54 మంది, 8 జీపీఏకి పైగా 103 మంది, అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో శ్రీ